ఇట్లా పెట్టినావు అనుకో, చూడు ఇలా పెడతావు, ఇలా పెట్టినప్పుడు ఇలానే ఉంచుతావా, ఇలానే ఇట్లా పడుతుంది, ఇట్లా పడుతుంది, ఇట్లా పడుతుంది, అప్పుడు అన్నీ ఇట్లా పడుతుంది. ఇంకా చేయలేదా? బట్టలు ఇప్పుతున్నా. ఇప్పుడే వచ్చారు కాకపోతే వీళ్ళొచ్చారు. 5:30 అయింది, మంచి అప్పుడే స్టార్ట్ అయింది, మస్తు చల్లగా ఉంది, చలి పెడుతుంది. దీవెన రాగానే ఏదో వాళ్ళ నాన్నకి ఏదో చెప్పింది. ఏం చెప్పేది నా కంప్లైంట్? మళ్ళీ నోట్స్, మళ్ళీ స్కేలు, నోట్స్ అంతేనా? ఒక స్కేలు, ఒక నోట్స్ అదనమాట. తమ్ముడు వెళ్తుంది స్నానానికి, కూడా వచ్చాక నువ్వు చెయ్యి, ఓకేనా? షూలు ఇప్పి ఇక్కడే పడేశారు, బయట పక్కన పెట్టినా పెట్టారు, ఎదురుగా వదిలేస్తారు మా ఊర్లో అయితే షూస్. గిన్నెలు కూడా లోపల పెట్టేసుకోవాలి, ఇంకా పని స్టార్ట్ అనమాట. పిల్లలు వచ్చారంటే పాలు తాగుతారా దీవెన? బిస్కెట్స్ ఉన్నాయా? అయిపోయినాయా? తెమ్మన్నా నాన్ని పాలు బిస్కెట్. మార్నింగ్ ఏమో దోశ, టీ అప్పలు, కారపూస చేసిన వాళ్ళ నాని అవి కొంచెం తీసుకొచ్చారనమాట, ఇంకా అవే తింటున్నారు. టిఫిన్ నేను దోశ చేసినా సరే వాళ్ళు, ఆ దీవెన దోశ టీ తినింది, దీవెన్ బాబు ఏమో దోశ టీ అప్పలు. టీ అప్పలు ఇవే మార్నింగ్ క్లీన్ చేసిన గిన్నెలు, నేను కాదు మా గిన్నెలు తోమేమడి తవ్వేసి వెళ్ళిందనమాట. ఇవేం ఎండ కొట్టింది కదా ఆ టైంలో, మంచిగా బోర్లు ఇచ్చేసి వెళ్ళింది, నీళ్ళని మంచిగా పోతాయని తీయాలి. ఇప్పుడు ఈవినింగ్ అయిపోయింది, ఇప్పుడు టీ పెట్టేసి వీళ్ళకి పాలు కాగబెట్టి మనం ఇంకా కొన్ని గిన్నెలు ఉంటాయి, ఎందుకంటే మార్నింగ్ వస్తుంది కాబట్టి పని ఆవిడ నాకు కొంచెం ఈవినింగ్ గిన్నెలు అలాగే ఉంటాయి. ఇంకా అవన్నీ నైట్ టబ్లో అన్నీ క్లీన్ చేసుకున్న తర్వాత పెట్టేస్తాను. పాలు అయితే ఫ్రిడ్జ్ నుంచి ఇప్పుడే తీసి పెట్టాను. ఇది మీగడ తీసా ఆల్రెడీ, మార్నింగ్ తీసినా సరే ఇంకా కొంచెం ఉంది సైడ్కి, అది ఉంది కదా, మళ్ళీ ఇప్పుడు కాగబెట్టే ముందు తీస్తా, లేదంటే పిల్లలకి దీవెన తాగుతా అంటే అలాగే పోసేస్తాను మీగడతోటి. అది ఇంకొంచెం కూల్ ఉన్నాయి, కాసేపు వెయిట్ చేయాలి. మధ్యాహ్నం వంట అవ్వగానే స్టవ్ అయితే క్లీన్ చేసేస్తాను. అయినా సరే మళ్ళీ పైన పైన కొంచెం మనం రైస్ పెట్టినప్పుడు చిందినవి పప్పు తాలింపు వేసాను. ఈరోజు దోసకాయ పప్పు చేశాను మా ఆయనకి ఇష్టమని. స్నాక్స్ పెట్టాను అనుకో, చలికాలం బాగా మందంగా ఉంటుంది కదా, కొంచెం పిల్లలు ఈవినింగ్ టైంలో అవి తింటే నైట్ అన్నం తినడానికి ఇష్టపడట్లేదు, చాలా టైం తీసుకుంటున్నారు అనమాట, వల్ల దరగదనేసి ఇంకా పాలే వేస్తున్నాను. పాలు బిస్కెట్స్ అలాంటి తొందరగా డైజెషన్ అయ్యేస్తే హోంవర్క్ చేసేసరికి ఆ ఎనర్జీ సరిపోతుంది. నెక్స్ట్ ఇంకా 8:00 అలాగా అన్నం అయితే పెట్టేస్తాను. ఏమేమి మా వాళ్ళు లంచ్ బాక్స్లో ఏమేమి తిన్నారో వదిలేశారో తెలీదు. అసలు ఏమో మధ్యాహ్నం ఏమో రైస్ వండాను కదా, ఇంకా కొంచెం ఉంది, అంటే కొంచెం ఎక్స్ట్రా వండుతాను, అంటే ఒక మనిషికి సరిపడా వండుతాను, కొంచెం తక్కువ అయింది అనుకోండి. ఒక పిరికడైతే ఎక్స్ట్రా వేసి పెడతాను, ఎందుకంటే ఒక్కొక్కసారి వీళ్ళు అన్నమే తింటారు, దీవి నాకు అన్నమే కావాలంటది ఏం స్నాక్స్ చేసినా, అందుకే కొంచెం రైస్ ఉంచుతా ఎప్పుడైనా నైట్ టైం అయినా మధ్యాహ్నం అయినా. ఏంటి తిన్నావు మొత్తం? దీవెనకి మెయిన్ ఏంటంటే ఒక ప్రాబ్లం, ఫ్రైలు కావాలి, దొండకాయ ఫ్రై, బెండకాయ ఫ్రై, ఎగ్ ఫ్రై, చిక్కుడుకాయ ఫ్రై, గోర్చిక్కుడు ఫ్రై, నాటు చిక్కుడు ఫ్రై, ఇవైతే బాగా స్పూన్ దాంట్లో పెడితే ఎంగిల్ది స్మెల్ రాదా నాప్కిన్ కూడా. ఇంకా తీమరి స్పూన్ తీసి సింక్ లో పెట్టు, అట్లా పెడితే ఆయిల్ దానికి అంటుంది దీవెన ఒక్కోసారి. స్పూన్ కి ఆయిల్ ఉండదా కర్రీ మిక్స్ చేసినప్పుడు? దీవెన మా ఫ్రెండ్స్ అందరు కర్రీ సపరేట్ తీసుకుంటున్నారు, నేను కూడా కలుపుకొని తినను అన్నము, అంటే వచ్చిందాక తెలియదు నాకు, ఒక 1 week అయినా 10 days అయింది నువ్వు తీసుకెళ్ళబట్టి బాక్స్. 10 days బ్యాక్ అందరూ కర్రీస్ తెచ్చుకుంటున్నారు, నేను కూడా
కలుపుకొని తింటా అని తీసుకెళ్తుంది. దానికోసం అనేసి ఆ బాక్స్లో రావట్లేదని ఈ పెద్ద బాక్స్ స్టీల్ బాక్స్ తీసుకొని వెళ్తుంది. నాకు కూడా పెట్టడానికి ఈజీగా ఉంటుంది, తనకు తినడానికి ఈజీగా ఉంటుంది అనేసి ఇంకా అదే తీసుకెళ్తుంది. ఓకే, రైస్ కర్రీ కూడా వెరీ గుడ్ మమ్మీ, సూపర్. నేనైతే ఒక్క మెతుకు కూడా ఇక్కడ ఉండనేది, కానీ దీనికి ఉంది, దీంతో పడింది. ఎందుకు నచ్చిందా నీకు? దీవెనకి ఎగ్ ఫ్రై బాగా రోస్ట్ చేయాలన్నమాట, అంటే కొంచెం మెత్త మెత్తగా ఉండకుండా గట్టిగా ఉండాలి కదా పీసెస్, బాగా ఫ్రై చేయాలి. సింక్లో పెట్టి, తమ్ముడు తిన్నాడా? తమ్ముడు రోజు తింటాడు దీవెన కదా, తమ్ముడు ఏది వదిలేదు, వెళ్ళి తింటాడు మంచిగా. ఇప్పుడు స్నానం చేస్తుండు, నెక్స్ట్ మా దీవెన బాబు పూజ చేస్తాడు ఈవినింగ్, పొద్దున్న ఏం చేస్తా. ఇది చేంజ్ చేయాలి వాడిది. ఇంకొక చిన్న స్టీల్ డబ్బా ఉంది, అది తీసి పెట్టాలన్నమాట. ఓహో, ఈరోజు వీడే ఉంచిండా, కొంచెం తినేసి వెళ్ళే. ఎగ్ లేదు ఇంకా, మీ ఇద్దరికి చేశాను మార్నింగ్. అబ్బా, మాకు కూడా వంట చేసే టైం ఉంటుందా దీవెన? అంత పొద్దున్న చలికి లేచి కారపూస తింటా అన్నాడు తీసుకెళ్ళి. తినలేదా? ఏంది నాని ఇప్పుడు తినలేదా? మా వాళ్ళకి కారపూస టీ పిచ్చి వెళ్ళి తమ్ముడు వచ్చిండి, ఎల్లుండి స్నానానికి వెళ్ళిగా ఫాస్ట్గా. తమ్ముడు డాన్స్ పేపర్ ఉండంట, ఏమొచ్చిందంట డాన్స్? అవునా, సంక్రాంతి వచ్చింది, తొమ్మిది. వెరీ గుడ్. ఇది సెకండ్ టైమా తమ్ముడు పార్టిసిపేట్ చేయడం? నువ్వు ఉన్నావా? ఇది నువ్వు ఫోర్త్ టైం, తమ్ముడు సెకండ్ టైం. చాసం చేశా ఫోర్త్, ఇప్పుడు చేస్తే నువ్వు ఫిఫ్త్. అవునా, పిల్లాంటి వచ్చినప్పుడు నేను చాలా చేస్తాను, పిల్లాంటి వచ్చినప్పుడు. ఓకే అండి, వీడియో కంటిన్యూ అవుతుంది, చూసి చేయండి. నేను దివెన్ వద్దులే, పౌడర్ అవసరం లేదు. దివెన్ ఫ్రెష్ అయ్యాడు, దివెన వెళ్తుంది. చూడండి 5:40 అట్లా అయిందో, 5:50 అయింది టైము, చీకటి అయింది. నువ్వు వెళ్ళు, నువ్వు ఫ్రెష్ అవుకో. ఏం కాదు ఏం కాదు, ఇట్లా నువ్వు చేతితో ఇట్లా నువ్వు అంతే కుట్టవు నాన్న, అవి పోయింది. పూజ అయిపోయింది, హోంవర్క్ రాసుకోవాలి. నిన్నటికి ఆటికి అట్లయిందా? అంత షార్ప్ చేసిన పెన్సిల్ మరి, అది మొత్తం పడేసిన తర్వాత నీటి క్లీన్ చేసి దాంట్లో ఒక పేపర్ వేయప్పుడు అట్లా రాదు, పెన్ను పెన్సిల్ మరకలు అవ్వవు. ఓకేనా? పెన్సిల్ అయిపోయిందా నీకు మొన్న తీసుకుంది? కొత్తది మళ్ళీ ఈరోజు రేపే తీసుకుంటా, ఈరోజు తీసుకుని మళ్ళీ కొత్త తీసుకొని అంటున్నా.
అదే కదా ఇది, అది కాదా? ఇది రూమ్ లోంచి తెచ్చిండి దీవెన. బస్సులో ఎక్కడిది? ఇది బెడ్షీట్ల కింద ఉన్నది తెచ్చినావు కదా నువ్వు. ఇది ఇప్పుడే చెప్తుందా కొత్తదా? కాదు, నీ ఫస్ట్ నీ బ్యాగ్ లోంచి పాడగొట్టావు. మీ టీచర్ చెప్తా ఏంటిది రోజుకి ఒక పెన్సిల్ తీసుకెళ్తుంది టీచర్ అని. ఎప్పుడు తీసుకున్నా? బస్సులో చూపించావు. బస్సులో అక్కడ చూపించావు ఒకటి. ఇది ఎక్కడిది? అదేది. మరి రూమ్ లోకి వెళ్ళినావుగా పెన్సిల్ కోసం. రూమ్ లోకి వెళ్ళి నేను పెన్సిల్ తీసుకోలేదు. అవునా? అమ్మ నా పెన్సిల్ అనుకుంటే వెళ్ళినావుగా. బెడ్షీట్ కింద ఒకటి ఉంది, అదే నువ్వు నిన్న తీసింది. మరి చెప్పకుండా తీసినా నువ్వు. మొన్న ఒకటి తీసినావు, మళ్ళీ నిన్న ఒకటి తీసినావు. మొన్న తీసుకుంటు దీని అక్కడికి. లేదు, రెండు ఉండాలి, ఒకటే ఉంది కదా. ఇంకా ఏదో ఒకటి కానీ. నేను ఇప్పుడే షాప్ చేసిండు, బ్యాగ్ నుంచి తీసిండు. అవును 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 అవును. అసలు నువ్వు రాయలేదా పొద్దుదాకా? పొద్దుదాకా దేంతో రాస్తావు? దేంతో? ఆరెంజ్ పెంచుతానా? ఆరెంజ్ పెన్సిల్ ఇంట్లోనే ఉంది. ఉందిగా బ్లాక్. ఇప్పుడు అసలు నువ్వు పొద్దుదాకా దేంతో రాస్తావు చెప్పు. పొద్దుదాకా నేను రౌండ్ రౌండ్ ఉంటాయిగా దాంతో రాసిన. లేదమ్మా, వాడు బస్సులో చూపించిండు, అది ఇంకా షాప్ చేయలేదు. వాడు ఇప్పుడే షాప్ చేస్తాడు. అప్పుడు నా షాప్లో అడిగిండు నేను ఇచ్చిన షాప్. సరే రాసుకోండి, లేదా ఒకటి అది లేదంటే కానీ వదిలేస్తే. సరే రాసుకోలే, ఇదే లాస్ట్ ఇక నీకు. షాప్ చేయరాయి డైరీ. ఏది ఏమేమి హోంవర్క్స్ ఉన్నాయి ఈరోజు? అంతగానే రాస్తున్నావు అది? ఇవే నువ్వు రోజుకో పెన్సిల్ అయిపోయేలాగా. సరేలే రాయి దీవెన, అది నన్ను వెళ్ళు, ఫ్రెష్ అయిపోయి. అసలు నీకేమన్నా అవసరమే ఏం తెచ్చినావు? ఏంటి ఉన్నాయిగా వీటితో అడ్జస్ట్ అవ్వు. అక్క దగ్గర ఒక నాలుగు ఉన్నాయి, నీ దగ్గర ఉన్నాయి. ఇంకో ఇవి లాస్ట్ టైం తెచ్చినవే. లాస్ట్ టైం తెచ్చినవి అక్కడ ఇక్కడ పడేస్తే నేను ఇల్లు ఊడుస్తుంటే నాకు దొరికినవి అవి. ఆల్రెడీ ఎల్లో కలర్ స్కేల్ మళ్ళీ ఎల్లో కలర్ పెద్ద ఎల్లో కలర్ పెద్ద తెస్తే ఇరగొట్టుకొని తెచ్చింది. చెక్క స్కేల్ ఇరగొట్టుకొని తెచ్చింది. దీన్ని ఎప్పుడు ఉంచుతుంది నాకైతే డౌటే. తెచ్చుకోలేదు బిస్కెట్స్ పాలు పోస్తాని. క్రేయన్స్ తీసుకొని బాక్స్ లో పెట్టుకో. ఆ క్రేయన్స్ అన్ని కూడా దీవె నేను ఇల్లు ఉడిసే దొరికినాయి నాకు అక్కడక్కడ. అవన్నీ తీసుకెళ్లి డబ్బాలో పెట్టిన. తెలుసా, జాగ్రత్తగా ఉంచుకోవాలి వస్తువులు, ఊరికే రావు కదా దీవెన్. ఓకే, ఓకేనా? ఏం బిస్కెట్స్ ఏమన్నా నాన్నని ఏం తీసుకొచ్చారు? చెప్పినవి తెచ్చారా? చెప్పనివి తెచ్చారా? తెస్తలే క్రేయాన్స్, క్రేయాన్స్ కాదు. రేపు అర్జెంట్ అయితే అక్కిస్తుందిలే అక్క. ఇప్పుడు కప్పటి నుంచి మళ్ళీ దీవెన్ బాబు తీస్తాడు.
వచ్చింది. ఈవెన్ నీకు రేపు అర్జెంట్ అయితే అక్క ఇస్తుంది లే. ఓకే ఒక రోజుకి డైరీది ఇవన్నీ ఎందుకు పడేసినా మరి నీకు అర్జెంట్ అయితే తెప్పించుకున్నప్పుడు మొన్న ఇవన్నీ నీవే నీవే మొత్తం ఫైట్ అంతా ఇట్లా జింపిండి ఒక్కసారి అంతే ఆ తేలేదా నాన్న మొన్న అక్కకు తెచ్చిన తర్వాత నీకు కూడా కావాలంటే నీకు లేవనే తెచ్చింది ఇవేనా అక్కకో బాక్స్ నీకో బాక్స్ తెచ్చి నువ్వు ఇట్లా చేసినావు అన్ని కొన్ని పోగొట్టొచ్చినావు కొన్ని ఇంట్లో పడేసినావు నువ్వు జాగ్రత్తగా ఉంచుకో నువ్వు నీకు కూడా తెచ్చింది ఇవే నాన్న ఇవ్వలేదా నీ దగ్గర కూడా ఉన్నాయి కొన్ని పోగొట్టిండు కొన్ని ఉంచిండు అప్పుడు ఎవరిది తప్పు తెచ్చిన వాళ్ళదా తెచ్చిన వాళ్ళ తప్ప రేపు తెస్తలే ఉన్నవారికి ఇవి రేపు యూజ్ చేసుకో లేకపోతే అక్క దగ్గర తీసుకో రేపు అర్జెంట్ ఉంటే స్కేల్ వద్దులే వాడికి అవసరం లేదు ఇప్పుడు చిన్నది ఉందిగా ముందే చెప్తాను కావాలనేది కొడుతున్నావు అనమాట నువ్వు తెలుసు ఇది దీవెనాకి అవసరం ఉందన్నమాట అయితే తెమ్మనింది నాకు కూడా స్కేల్ నాకు కూడా స్కేల్ నాకు కూడా స్కేల్ అని అట్లా తెప్పించండి లాస్ట్ టైం ఏంది మరి ఇంత అప్పుడు కనీసం మనకి ఇవ్వండి ఇరిగితేనే కదా మళ్ళీ కొనేది మంచిగా ఒకసారి ఇంత పలచగనా వీడికి ఇయ్యద్దు వీడు ఎంబట్టి ఇరగకూడదు కదా ఇవే సేమ్ డైలాగ్ నువ్వు చెక్క స్కేల్ ఇరగొట్టినోడు నీకు ఇది ఇట్టనట్టు పుక్కునంటది వీడికి ఏదైనా ఎక్స్పెరిమెంట్ చేయడం అలవాటు ప్రతి దాని మీద ఎక్స్పెరిమెంట్ కదా ఖరాబ్ చేయడం బాగా చేస్తే ఎక్స్పెరిమెంట్ చేసింది అనుకుందాం ఖరాబే చేసే అది ఫస్ట్ స్టేజ్ ముందు ఖరాబ్ చేసి ఖరాబ్ చేస్తే లాస్ట్ కి ఫస్ట్ పాడు చేసిన తర్వాత మంచి చేయదని ఓకే రా ఇంకది డైరీ ఇది 7 అయింది టైం ఎంతసేపు చాలు దీవెని ఇంకా టైం అయిపోయింది కార్లు కూడా అంతే 1000 రూపాయలు 1500 2000 పెడితేస్తే ఇవి ఏందో ఇట్లా ఇట్లా తిప్పేవి ఇవి ఒక 4 రోజులు కూడా ఉంచాడు మళ్ళీ తర్వాత ఇక పక్కన పడేస్తుంది ఆల్రెడీగా తినేందో ఇట్లా ఇట్లా అని ఇట్ ఇట్లా 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 తిప్పేవి క్రేయాన్స్ ఉన్నాయి ఆ కమ్మక్స్ మంచిది ఉంది అది హోల్ బడిని తీసుకొని పోతారంట స్కూల్ కి వద్దు నాన్న అది కోసుకుంటది చేతికి కూడా ఇట్లా పెట్టినావు అనుకో చూడు ఇలా పెడతావు ఇలా పెట్టినప్పుడు ఇలానే ఉంచుతావా ఇలానే ఇట్లా పడుతుంది ఇట్లా పడుతుంది ఇట్లా పడుతుంది అప్పుడు అన్ని ఇట్లా పోతాయి నువ్వు లంచ్ బాక్స్ నే ఉల్టా తీసుకుపోతావు ఇంకా కంబాక్స్ ఇంకా డైరీ ఇంకా చాలు ఇంకా చాలుదా అడిగిండు నాని ఎందుకు నువ్వు వచ్చేదాకా ఉండలేదు తాత నాని స్కిల్ దాంట్లో ఉండి ఇప్పుడు కొత్తది కదా లైన్స్ కొట్టాలా ఎస్సు స్కేల్ పట్టుకో ఈ నోట్స్ కదా పట్టుకోవాలి పెట్టాలి మధ్యలో పట్టుకోవాలి స్కేల్ నువ్వు ఎట్లరా లెఫ్ట్ హ్యాండ్ కదా నువ్వు లెఫ్ట్ హ్యాండ్ స్కేల్ పట్టుకొని రైట్ హ్యాండ్ తో కొడతాం మేము నువ్వు అటు అటు కొడతావు ఓహో అట్లనా రాణి కిందికి రాణి చేయి జరుపు మా దీవెన్ బాబు లెఫ్ట్ హ్యాండరు చాలా మంది రైట్ హ్యాండ్తో అలవాటు చేయండి అని అన్నారు కానీ అది అవ్వదు అసలు అది అవ్వని పని అప్పుడు నువ్వు ఏం చేయాలి ఇటు పెట్టుకోవాలి ఈ హ్యాండ్తో ఇట్లా పట్టుకొని
ఇట్లా పెట్టుకోండి, వాడికి ఐడియా రా, చూసుకోవచ్చు కదరా. ఇట్లా పెట్టుకున్నావు ఫస్ట్, ఇట్లా పెట్టినావు కదా, ఇట్లా పెట్టినావా, చెప్పేది చెప్పేది, సెంటీమీటర్స్ కాదు అది విడ్త్ కానీ. చూడు ఇవో ఇట్లా పెట్టినావా, ఇక్కడ దాకా వచ్చింది కదా, అప్పుడు ఏం చేసుకోవాలి, ఇక్కడ పెట్టుకొని ఇక్కడ పెట్టేసుకొని ఇప్పుడు నువ్వు లెఫ్ట్ హ్యాండ్తో ఇట్లా పెట్టుకోవాలి. ఇప్పుడు స్ట్రైట్ స్ట్రైట్ అంతా మరి స్ట్రైట్ పెట్టుకోవాలి, నువ్వు క్రాస్ వస్తుంది, స్కేల్ పెడితేనే కరెక్ట్. ఇటు నుంచి తనాలి, స్కేల్ జరగద్దు ఎప్పుడైనా. నువ్వు స్కేల్ వాడి వెళ్ళావు అప్పుడు స్టిప్ ఉంచాలి స్కేల్, ఎప్పుడైనా కదలొద్దు అసలు. మనం లైన్స్ పెట్టేప్పుడు ఎట్టి కొట్టట్లేదు, ఇట్లా పెట్టుందా, ఇట్లా పెట్టి ఇట్లా అనాలి, అట్లా సౌండ్ అనొద్ది, సిక్ అనొద్ది, కానీ గీత కొట్టాలి, కొట్టినప్పుడు అదే వస్తుంది సౌండ్. తీసుకో దీంట్లో రాయాలి ఇప్పుడు, అదే దీంట్లో ఏది, చింతకాయలు, చింతకాయలు డివిజన్స్.